స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గ్యాస్ డీలర్ల వద్దకి చాలా వరకే క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ కేవైసీ చేయబడును, మిగతా గ్యాస్ కనెక్షన్ వారికి వర్తించబడదు అని చెప్పేసి క్లియర్ కట్గా నోటిఫై జారీ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది వస్తున్నారు, వాళ్ళకి ఇదేనా కాదా అని చెప్పేసి. మీరు ఈ కేవైసీ కోసం వచ్చారా? మీరు వేరే ఇష్యూ. ఓకే, దీనికి సంబంధించి మన మేనేజర్ని, మన ఎండి గారు ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఏంటి అసలు ఈ గ్యాస్ సంబంధించి క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేశారా? 500 సిలిండర్కి సంబంధించి ఎట్లాంటి పరిస్థితి ఉంది? పల్లెపట్నం అనే తేడా లేదు, అంతటా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇది కమర్షియల్ ప్లస్ డొమెస్టిక్ ఉజ్వల భారత్కు సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అయితే మనం తెలుసుకుందాం. దీనిలో మనము ఎంటర్ అవుతున్నాం. సార్ నమస్తే. ఏంటి అసలు ఒక డైలమా అయితే ఉంది, పల్లెపట్నం అనే తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో ఇచ్చేదాన్ని లైట్ లైట్ తేడా లేకుండా చాలా క్యూ కడుతున్నారు. ఈ కేవైసీ చేయడం అనేది ఎవరికి వర్తిస్తుంది? ఈ పివైఎంయూస్ అనేది 2016 మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అంటే బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ అంటే అసలు వాళ్ళకి అసలు ఏం గతి లేకుండా, అంతకుముందు చంద్రబాబు నాయనప్పుడు మనకు దీపం కనెక్షన్లు ఇచ్చారు, ఒక డిపాజిట్ మీద అట్లా ఇచ్చారు. ఓకే, తర్వాత పివైఎం అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్, అసలు పూర్తిగా వారికి బట్టలు వేసుకున్నా కూడా లేని వాళ్ళకి కూడా వాళ్ళని దొరకబట్టి 140 crore 10% దాదాపు అంతమందికి మోడీ గారు 2016 ఇది ప్రవేశపెట్టినారు. మన లాస్ట్ టైం ఎలక్షన్ లేదంటే ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు దాన్ని వాడుకున్నారు. 500 అని అందరు 500 600 అని వాడుకున్నారు. కానీ మోడీ గారు ఏం చెప్పారంటే స్పష్టంగా ప్రత్యేకించి పీవైఎంయూ వాళ్లకు మాత్రమే వర్ధిస్తే మిగతా వాళ్ళకు కాదని క్లారిటీగా చెప్పాడు. అది మీ ప్రెస్ ద్వారా మీడియా ద్వారా గవర్నమెంట్కి కానీ ఇటు ప్రజలకు కానీ మీరు అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే రోజుకు ఒక 500 మా రెగ్యులర్కు అంత కంప్యూటరైజ్ అయితే ఆన్లైన్ అయిపోయింది. కానీ మాకు ఇతర పనులు కాకుండా ఇదే ముందున వేసుకొని లేదమ్మా లేదు వాళ్ళకు మెసేజ్ ద్వారా చెప్తున్నాము, నెట్ ద్వారా చెప్తున్నాము, వాయిస్ మెసేజ్ ద్వారా చెప్తున్నాము, పబ్లిసిటీ పేపర్ల ద్వారా చెప్తున్నాము, మేము ప్రింట్ చేసి కూడా పెడుతున్నాం. కానీ మాకు వశపడతలేదు. ప్రతి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కనీసం 300 to 500 లైన్ ఉండి మా రెగ్యులర్ పని మేము చేసుకోలేకపోతున్నాం. దయచేసి ఇది గవర్నమెంట్ కూడా అదే జిల్లా ప్రెసిడెంట్ కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్గా నేను మీ అందరికీ సూచించేది ఏంటంటే దయచేసి దీని అవగాహన, ఇప్పుడు మీరు నన్ను వచ్చి అడిగినట్టు వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవరు ఎవరికి ఇస్తారు, దేనికి ఇస్తారు అనేది ప్రత్యేకంగా మీరు మీడియా ద్వారా అందరికి ప్రజలకు తెలిపితే కొంచెం మాకు మాకు ఈ ప్రాబ్లం నుంచి కూడా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఎట్లాంటి గైడ్ లైన్స్ మీకు ఇప్పటివరకు రాలేదు? ఎందుకంటే కేవలము ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఒక్క మహిళకి అంటే 500 రూపాయలకే గ్యాస్ మనకి డెలివరీ చేద్దాము, దాని ప్రైస్ అయితే ఉంది కదా అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ, దాని నేపథ్యంలోనే కేవైసీ కేవైసీ ఈ కేవైసీ అని చెప్పేసి చేసుకుంది. ఈ కేవైసీ అనేది మాకు రొటీన్ గా సెంట్రల్ గవర్నమెంట్ 2 కిందనే జారీ చేసిండ్రు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు, దాని ప్రకారమే మేము చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఈ ఎలక్షన్స్ రీసెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత పబ్లిక్ గెట్ కన్ఫ్యూజ్డ్ అంటే ఇది 500 600 అని చెప్పాం కదా, దాని ప్రకారంగానే మాకు ఎంత ఫ్లరిష్ అయిపోయిందంటే ఏదో ఈకేవీసీ అట ఏదో స్టాంప్ ఉండాలంటే కదా రావాలి కదా అని మాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు డబ్బున్నోళ్ళు డబ్బు లేని రెగ్యులర్ కనెక్షన్స్ అన్న వాళ్ళందరికీ కూడా వచ్చి మమ్మల్ని ప్రాబ్లం చేస్తున్నారు. అంటే మీకు ఇప్పుడు ఈకేవైసీ ఉన్న వాళ్ళకి ఉజ్వల భారత్ పథకం బీపీఎల్లో ఇస్తున్న 2016 దాదాపు 14 crore మందికి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు, దానిలో ఎంత తీసుకుంటున్నారు డబ్బులు, అసలు ఎట్లా ఉంది ఆ పరిస్థితి? ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా 10% ఇచ్చారు 2016 జాయిన్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఏజెన్సీలో 252 దీపం కనెక్షన్ ఇచ్చాం, ఇది ఉజ్వల యోజన, డబ్బులు లేకుండా మొత్తం గవర్నమెంటే కట్టింది. దాంట్లో నుంచి ఒక 40 వరకు నా దగ్గరకు వచ్చారు ఇప్పటికి, వాళ్ళందరికీ చేసేసాం మేము.
మేము వాళ్ళ 258, 258, 252 ఉన్నవి అవి మొత్తం 10% చేయాలి. మేము చేసి గవర్నమెంట్కి చెప్తే రేపు ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉన్న పాలసీ వస్తే ఫోటో తీసి థమ్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకే మెసేజ్ వస్తుంది 500 గ్యాస్ వస్తుందని. అది అందుకని గవర్నమెంట్ ఈ ఈ థమ్ ఇంప్రెషన్ ఈ కేవైసీ అని పెట్టిండ్రు. ఇప్పుడు సబ్సిడీ అనేది వస్తుందా గతంలో వచ్చేలాగా? వాళ్ళేమో గివ్ ఇట్ అనేది ఒకటి ఉండే కదా, చాలా మంది వదులుకున్నారు. ఇప్పుడు కూడా సబ్సిడీ వస్తున్నదా? ఇప్పుడు ఎంత ఉన్నది అసలు ప్రైస్? సబ్సిడీ ఇప్పుడు 35 to 40 rupees ఉందండి. అది కూడా వస్తుంది చాలా మటుకు. ఇక చాలా మటుకు రాకపోతే కూడా గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏదో రీజన్ చెప్పి అది దాన్ని పక్కతో పెట్టిస్తున్నారు. ఒక గ్యాస్ కి 1000 rupees ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఒక గ్యాస్ 975 rupees తగ్గించిన తర్వాత మా దగ్గర ఇప్పుడు కొత్తగా ఇదివరకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎట్లయితే ఇచ్చినారో అలాంటివి సేకరించమని మాకు ప్రెజర్ పెడుతున్నారు. ఇంకా ఏం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫ్రీ ఇస్తాము. అది 500 rupees ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకు కూడా 500 rupees ఇంప్లిమెంట్ అయితే ఏమన్నా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం మీద ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది చాలా ప్రాంతాల్లో. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇప్పుడు కొద్దిగా ఇప్పుడిప్పుడే పోయినట్టున్నారు జనాలందరూ, కన్విన్స్ చేసి మీరు పంపించారు చాలా ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీ దగ్గర. జగిత్యాలు కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, వాళ్ళు అదే చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, క్యూ కడుతున్నారు, ఇక్కడికి రావద్దు అంటే అందరు వస్తున్నారు. ఒకవేళ అవసరం ఉంటే అర్హులైతే గ్యాస్ బాయ్ ఇస్తాడు మీకు చేసేస్తాడు అంటున్నారు. నిజమేనండి. నేను చెప్పేది ఒకటే సార్, మీ అందరికీ ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్స్ అయినప్పుడు 100 రోజులని గ్యారంటీ ఇచ్చారు, 100 రోజులు 2 చేశారు. బహుశా నెక్స్ట్ 2 చేసే అవకాశాలు 100 రోజుల దాకా కూడా మనం వెయిట్ చేసే అవసరం లేదు. ఇమీడియట్ ఇన్ డే ఆర్ 2 కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళప్పుడు మీకు ప్రత్యేకించి ఈ థమ్ ఇంప్రెషన్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఎవరు చేసినా మోడీ గారు చేసిన 2016 కనెక్షన్స్కు 140 crores 10% అయితే ఫ్రీ, అది వెదర్ ఇట్ ఈస్ 5% 10% ప్రతి కనెక్షన్కు 1 రూపాయి లేని వాళ్ళకే వర్తిస్తుంది. ఇప్పుడు కొంతమంది దీపం వాళ్ళు వస్తారు, అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చినారు. మాది కూడా దీపం వస్తుంది అండి, మాకు కూడా కావాలి, మీకు కూడా, మీరు కూడా తీసుకోవాలి, మాకు కూడా ఇవ్వాలి, మీరు కూడా థమ్ ఇంప్రెషన్ తీసుకుంటే అమ్మాయి ఇంకా రాలేదు. కన్ఫ్యూజ్ కాకండి, మీకే మెసేజ్ వస్తుంది మీకు ఎవరైతే కనెక్షన్ ఇచ్చినారో. అసలు ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమరే కదా, ఈ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా తీసుకోవడం, అది ఇది థమ్ ఉంది కాబట్టి అంతే, లేకపోతే మామూలుగా కేవైసీ. దానిలో ఏమేమి అడుగుతారు? ఏ మామూలు కేవైసీ, ఇప్పుడు మీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ పోతే కేవైసీ, న్యూ కనెక్షన్ పోతే కేవైసీ, కొత్త స్కూటర్ ఉంటే కేవైసీ, ఎక్సెప్ట్ థమ్ ఈజ్ కేవైసీ, థమ్ ఉంటే ఈ కేవైసీ, అంతే డిఫరెన్స్. కానీ ఇప్పటికైనా దయచేసి మీకు చెప్పేది ఏంటంటే సార్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయండి. మా ప్రెజర్ తగ్గించడానికి దయచేసి ఇటు ప్రెస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ క్లారిటీ ఇవ్వండి ప్రజలకు. సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా గతంలో 2016 ఉజ్వల పథకం కింద వచ్చినటువంటి వాళ్ళు మాత్రము ఈ కేవైసీ తీసుకున్నారు, అప్పటికి వాళ్ళు కంప్లీట్గా కంటిన్యూ అవుతుంది. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం రాగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా కావచ్చు, ఇతరత్ర మేనిఫెస్టోలో పెట్టిన అంశం కావచ్చు, బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తున్నారు అట్లా అని చెప్పేసి ఇమ్మీడియట్గా 500 rupees గ్యాస్ సిలిండర్ అనేది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, సూచనలు, నోటిఫికేషన్ ప్రకారం మాత్రమే రావాలి తప్ప వారి ఇష్టం ఉన్నట్టుగా ఈ కేవైసీ చేసుకుందామని చెప్పేసి బారులు తీరడం వల్ల వీళ్ళ పని భారం ఎక్కువైతుంది, అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది, బోర్డులు పెడుతున్నారు, అదనపు సిబ్బందిని కూడా రిక్రూట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి వేరే పని చేయాల్సిన సమయంలో ఆ పనే సమాచారం ఇవ్వడానికి వీళ్ళ సమయం అంతా సరిపోతుందని చెప్పేసి వారు ఆవేదన చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరు మనతో మాట్లాడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతనే ఈ కేవైసీ దానిలో ఫాలో అయితే సరిపోతుంది. దాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఇప్పటికైనా గమనించండి అని చెప్పేసి వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.